శ్రీమాత్రే నమన్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల రెండు వేల ఇరవై మూడు ఆగస్టుకి సంబంధించి ద్వాదశ రాసులకి గోచార గ్రహ స్థితిని గణించి ఒక అద్భుతమైనటువంటి మాస ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం అందరికీ కూడా జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక ఆశ ఈ నెల నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆర్థికంగా నేను ఎలా ఉంటాను నా యొక్క పిల్లల చదువు ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది భార్యాభర్తలు ఎలా ఉంటుంది ఎలా ఉంటారు తర్వాత ప్రేమికులు ఎలా ఉంటారు స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది రైతులు ఎలా ఉంటుంది మంచి రోజులు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఒక ఆలోచన ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది దీనికి ఎంత ఏమైనా చెయ్యాలా చూడాలా అంటే జాతకం చూస్తే దానికంత రెమెడీ దొరికిపోతుందా అంటే దొరుకుతుందట ఎలా అంటే పడుతున్న వర్షాన్ని అయితే ఆపలేం అది విధాత యొక్క రాత ఆయన రాసేశారు డిజైన్ చేసేసారు స్వామివారు కానీ అందులో నుంచి ఒక ఉపశమనంగా ఒక లాంటిది ఒకటి పట్టుకొని వర్షం మన మీద తడవకుండా ఉండడానికి కోసం ఉపయోగపడే ఒక ప్రక్రియ మాత్రమే అస్ట్రాలజీ జాతకం అనేది మీ సంపూర్ణ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పుట్టిన డేట్ పుట్టిన సమయం పుట్టిన ఊరు ఈ మూడు కంపల్సరీ తెలిసి ఉండాలండి తెలియకుండా మా పేరుతో చెప్పేయండి అంటే చెప్పడం కుదరదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి వారిని ఉచిత రీతిలో దక్షిణ తాంబులాదులు సమర్పించి వారి దగ్గర మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోండి లేదు గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకున్నాం చూసారా కింద నంబర్ వేసాం టైమింగ్స్ కూడా పెట్టాం ఆ టైం ప్రకారము కాల్ చేయండి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కాల్ చేయండి మనం జ్యోతిష్ శాస్త్ర అయితే ఈ యొక్క ద్వాదశ రాశులకి ఒక్కొక్క రాశిగా ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి అన్ని మనం ఇప్పుడు చెప్పుకోవడం మొదలు పెడతాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ధనుసు రాశి అనగానే అందరికీ ఏదో ఒక గురుగారు ఏదో చెప్పేస్తున్నారని ఒక ఫీలింగ్ ఉంది కదా ఎస్ ఎప్పుడు చెప్తుంటాం ఈసారి కొంచెం యాడ్ ఉంది అది కూడా కొంచెం చెప్తారు ఏమో అంటున్నారే మళ్ళీ అంటే అవును కదా గ్రహస్థితి ఎలా ఉంది మూడవ ఇంట్లో శని శుక్రుడు తిరోగమనంలో తొమ్మిదవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో వెళ్తున్నారు విధానంలో అహంభావ లక్షణంలో ఆహ్ నాకు బాగా వచ్చేస్తుంది టైం బాగుంది అని కొంచెం అహం నేను అక్కడ ఎలా ఉంటుందంటే ఈ గో అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ఈ తీసేసేయండి గో రెగ్యులర్గా గో ఆ ఈ తీసేస్తే గోనే లేకపోతే ఎక్కడ అక్కడ ఆగిపోతారు అహంభావ లక్షణం కనిపిస్తుంది జాగ్రత్త కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు సాధించాలంటే పట్టుదల ఉండాలి నాకు టైం బాగుంది కదా అని చెప్పి విచ్చనివిడిగా తిరగకూడదు జాగ్రత్త ఆర్థిక అభివృద్ధి డబ్బు కోసం నెమ్మదిగా వస్తుంది ఒకేసారి ఫ్లో రాదు సముద్రపాలల్లాగా సునామీలాగా రాదు వస్తూ ఉంటుంది పొదుపు చేయడం కాస్త కష్టమే ఉన్నా కూడా వస్తూ ఉంటుంది ఆదాయం మరియు అదృష్టం వ్యాపారం ఎలా ఉంది యాజ్ యూజువల్గా అనుకుంటే వ్యాపారం చేస్తున్నారు అధిక లాభాలను పొందలేరు ఏంటి గురుగారు ఇలా చెప్తున్నారంటే ఈసారి అంతే ఈ నెల కొంచెం అన్ని నెలలు ఒకే రకంగా ఉంటుందో ఫ్లో కొంచెం అధిక లాభాలు పొందలేరు కానీ పొందుతారు బదులుగా పోటీదారులు మీ మీద బాగా పడే అవకాశాలు ఉన్నాయి స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ ఈ నెల వద్దు నూతన వ్యాపారం ప్రారంభిస్తారు ఫైనాన్స్ వాళ్ళు చిట్ ఫండ్స్ నడిపేవాళ్ళు ఫైనాన్స్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోండి చక్కగా జరుగుతుంది చాలా స్ట్రాంగ్ కూడా అవుతారు మీరు మనసులు గొప్ప స్థలంగా ఉంటారు గ్రోత్ మాత్రం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ విదేశీ అవకాశాలు పొందవచ్చు కెరియర్ సంబంధించి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు క్రియేటివ్ వాళ్ళకి మంచి అనుకూలం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇది ఒక యోగం అని కూడా చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి సంతకాలంతా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం గృహం మరియు కుటుంబ విషయాల్లో వచ్చినట్టు కుటుంబ సభ్యులతో అన్నదమ్ములతో భార్య భర్త అందరూ తగ్గి జాగ్రత్తగా మెదలండి చాలా జాగ్రత్తగా ఉండాలి సిబ్లింగ్స్ ద్వారా అన్నదమ్ములు అక్క చెల్లెల ద్వారా గొడవలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా అది విడిపోతామా లేకపోతే ఇంకోట రచ్చరచ్చ చేసుకుంటారు జాగ్రత్త నేను చెప్పాను జాగ్రత్త పడాలంతే అదే మనం దైవాధీనంతో కంట్రోల్గా ఉంటే అన్నీ బాగుంటుంది కదా అలాంటి ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి కాస్త ఆ స్పీడ్ తగ్గుతుంది అన్నీ బాగుంటుంది లేకపోతే కొంచెం మీరు జీవితంలో నష్టపోతారు అది పెద్దవాళ్ళుగా ఉండండి చిన్నవాళ్ళుగా ఉండండి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవితం భర్తల మధ్య కూడా కాస్త ఆ యొక్క అనుకూలత అన్యోన్యత తగ్గుతుంది కాస్త ఒకళ్ళొకరిని కూర్చొని మాట్లాడుకోండి కదా తప్పులేదు కొంచెం మాట్లాడుకోండి ఈ నెల కొంచెం ధనుసు రాశి వారికి కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి కొంచెమే అది మళ్ళీ మళ్ళీ యాజ్స్ బాగుంటుంది రైతులకి మంచి సమయం కళాకారులకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు మాస ద్వితీయంలో నూతన వాహనం కొనే అవకాశాలు కనబడుతున్నాయి బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది కోర్టు కేసు మీకు ఏదైనా ఉంటే అది గెలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి విద్య విషయంలో కోర్స్ ఏమైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న విద్యార్థులకి గురువులు తండ్రి లేదా పెద్దవాళ్ళతో మర్యాదతో నడుచుకోండి లేదా అక్కడ కూడా చిన్న గౌ ఘర్షణ వాతావరణం కనబడుతుంది ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ యొక్క నెల ధనుసు రాశి వారు స్ట్రెస్ పొందుతున్నారు ఒక్కసారిగా స్పీడ్ ఒక్కసారిగా డౌన్ అలా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది స్ట్రెస్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాయామం చేయండి మెడిటేషన్ చేయండి చాలా మంచిది బుధవారం మీకు లక్కీ డే అని చెప్పచ్చు కలిసి వస్తుంది లక్కీ నెంబర్ త్రీ అనేది చెప్పొచ్చు అదృష్ట రంగు కార్యసిద్ధి కలిగించే రంగు తెలుపు ఆందోళన తగ్గిస్తుంది మ్యాక్సిమం వైట్ వాడడానికి ప్రయత్నం చేయండి లేదా అట్లీస్ట్ ఒక ఖర్చుప్ వైట్ ఖర్చుప్నైనా ఇక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఉత్తర దిశ ప్రయాణాలు చాలా అనుకూలం చంద్రాష్టమం పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉదయం నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడాల్సిన స్థలంలో ప్రేమగా మాట్లాడడం లేదా వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు చేయవలసిన దానం ఏంటి నెల గోవులకి ఆకుకూరలు ప్రయత్నం చేయండి ఇవ్వండి శివారాధన చేయండి నవగ్రహ ఆలయాన్ని దర్శనం చేసుకోండి నవగ్రహం దగ్గర శనివారం నాడు ఉదయం తొమ్మిది పదిన్నర సమయంలో మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నేను మళ్ళీ మళ్ళీ ప్రతి నెల చెప్తున్నానండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో ఒక్కసారిన దీపం వెలిగించండి అన్ని సంఖ్యతో కూడింది చూడండి ఫలితాలను మీరే పొందుతారు గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరుగుతుందా జరగట్లేదా ఇది అనుమానంతోనే ఉన్నారు కాబట్టి అది జరగదు మీరు జరుగుతుందని ప్రయత్నం చేయండి దీపం వెలిగించండి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి తప్పకుండా విజయం సాధిస్తారు ధనుసరాశి మిత్రులారా ఈ నెల మిశ్రమంగా ఉంటారు జాగ్రత్త 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 బాగా ఉంటారు ఇబ్బందిగా ఉంటారు బాగా ఉంటారు ఇబ్బందిగా ఉంటారు విజయం వస్తుంది